రాష్ట్ర పరిస్థితులు గమనిస్తూ ఉంటే కేటీఆర్ గారి సభ చాలా ఫైర్ గా మాట్లాడారు. మాకు ఏ విధమైనటువంటి నిధులు ఇవ్వడం లేదు, కేంద్రం మా దగ్గర నుంచి ఇంత పన్నుల రూపాయలు వెళ్తుంటే దాంట్లో సగం కూడా ఖర్చు పెట్టట్లేదు అంటున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? ఎన్నికలు ఆల్రెడీ సమీపిస్తున్నాయి అనుకోవాలి. అసలు ఈ వారు మాటలు ఎందుకు అప్పుడే తగ్గేదట్లేదు ఏంటి వంశీ గారు? ఇది కేటీఆర్ గారు ఫైర్ గానో లేకుంటే ఏదో మాట్లాడినని మనం భావించవద్దు. ఎందుకంటే ఆయన నిజాలను మాట్లాడారు. మీరు గత 2 నెలల నుంచి 3 నెలల నుంచి మీరు చూస్తూ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం కానీ కాంగ్రెస్ కానీ, ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ ఆపోజిషనో లేకుంటే కేంద్రంలో ఆపోజిషన్ ఉన్న కాంగ్రెస్ నాయకులు కానీ, ఏదైతే రైతులకు ఈరోజు పెద్ద ఎత్తున ధాన్యం దిగుమతి పంట పొందింది. ఎందుకంటే మీరు చూశారు కేసీఆర్ గారు చేసిన ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ద్వారా ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణలో సాగులోకి వచ్చిన భూమి ద్వారా రైతులు పెద్ద ఎత్తున పంటలు పండించారు. ఆ విధంగా పన్నప్పుడు ఆ వడ్లను కొనమని కేంద్రం అన్నది ఎందుకు కొంటలేనని కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా ప్రశ్నించలేరు కేంద్రాన్ని, వాళ్ళు రాష్ట్రాన్ని ప్రశ్నిస్తున్నారు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వము, మా నాయకులు కేసీఆర్ గారు ఏమంటున్నారంటే, మీరు తప్పగా ఏదైతే ధాన్యం పన్నదో కొనాలని చెప్పి జరుగుతూ ఉన్నది. దానిలో భాగంగానే ఈరోజు మా ప్రభుత్వమే, కేసీఆర్ గారే ముందుకొచ్చి ఈ కేంద్ర ప్రభుత్వం కొంటలేదు, రైతులు నష్టపోతారు అని చెప్పి ఒడ్లు కొనే కార్యక్రమాన్ని, ఎంత నష్టమైనా రాష్ట్ర ప్రభుత్వం ఎంత భరించాలన్నా కూడా దానికి ముందుకొచ్చి కొంటానని చెప్పి చెప్పారు. దానిలో భాగంగా ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలను ఏ విధంగానైతే వారు సహాయం అందిస్తున్నారో ఆ సహాయం ఇక్కడ లేదని చెప్పి ప్రతి ఒక్కరికి, తెలంగాణలో ఉన్న ప్రతి నాయకులకు, అన్ని పార్టీ నాయకులు కూడా తెలుసు. కానీ వాళ్ళు ఎవరు ప్రశ్నించలేరు. దానిలో భాగంగానే కేసీఆర్ గారు తేటతెల్లంగా మాట్లాడారు. ఏమనన్నారు, మా రాష్ట్రం నుంచి గత 7 సంవత్సరాల నుంచి మేము ఎంత పన్నుల ద్వారా మీకు చెల్లించాము, మీ ద్వారా కేంద్ర ద్వారా రాష్ట్రానికి ఎంత వచ్చిందని చెప్పమని చెప్తా ఉన్నాడు. దాంట్లో తప్పేమని చెప్పండి. దాదాపు 3,64,000 కోట్లను ఈ యొక్క రాష్ట్రం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా చెల్లించడం జరిగింది. అక్కడి నుంచి ఎంత వచ్చింది? 1,64,000 కోట్లే. అంటే దాదాపు 2,00,000 కోట్ల రూపాయలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం, కొత్త రాష్ట్రం, అన్ని రాష్ట్రాల కంటే చిన్న రాష్ట్రం, అయినా కూడా ఇంత పెద్ద ఎత్తున. ఎందుకంటే అది ఎవరి కృషి? అది మా యొక్క కేసీఆర్ గారి కృషి. కేసీఆర్ గారు చేసిన కార్యక్రమాల ద్వారానే ఈ యొక్క రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా పంటలు పండించేటోళ్ళు పంటలు పండిస్తున్నారు, ఇండస్ట్రీస్ తమ యొక్క ఇండస్ట్రీస్ను మంచిగా నడిపి దాని ద్వారా పన్నులు కడతా ఉన్నారు. సో ఇది చూసి కూడా ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలనే ఒక సోయి లేదు చేయబట్టే మా యొక్క నాయకుడు, మా యువ నాయకుడు కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది. దాంట్లో అంటే హీట్ పెంచాడనో ఇంకేదనో ఎలక్షన్స్ వస్తున్నాయనో కాదు, ఉన్న యొక్క నిజాలను మాట్లాడాడు. ఎందుకంటే ప్రజలకు తెలియాలా, మిగతా యొక్క ఈ ఉన్న మిగతా రాష్ట్రాల్లో కూడా తెలియాలా, తెలంగాణ ఎంత నిధులు, తెలంగాణ ద్వారా ఎంత పన్నులు వచ్చినాయి, కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి ఏమిచ్చింది అనేది మిగతా ప్రజలకు తెలియాలి, బీజేపీ నాయకులు తెలియాలి, కాంగ్రెస్ నాయకులు కూడా తెలియాలా. తెలిసినప్పుడే ప్రజలు, వాళ్ళకు ప్రజలకు రేపు పోయినప్పుడు వాళ్ళు అడుగుతారు, ప్రజలు అడుగుతారు, బాబు మీరు ఏం చేసినారు, మేము కట్టిన పన్నులు ఎంత, మీరిచ్చిన నిధులు ఎంత అడిగినప్పుడు వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గర పోతారు చెప్పండి. కాబట్టి అది విషయాలు తెలియాలని చెప్పే మా కేటీఆర్ గారు చెప్పారు. దాంట్లో తప్పు లేదు, చెప్తేనే తెలుస్తుంది కదా, అందుకని చెప్పారు.